సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ అనేది ఒకటి ఉంటుంది. రాడు కింద సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ అనేది చిన్న రౌండ్గా ఉంటుంది. ఆ ప్రోబ్లో నుంచి మనకు సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ నుంచి ఈ ప్రోబ్కి ఎలక్ట్రోడ్ కూడా అటాచ్ అయి ఉంటుంది లోపల. ఆ ఎలక్ట్రోడ్ ఏం చేస్తుందంటే ఆ హెచ్ ప్లస్ అయాన్స్ అనేవి షిఫ్ట్ అవుతాయి. షిఫ్ట్ అవడం అంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోయి కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ బేస్ చేసుకొని హెచ్ ప్లస్ అయాన్స్ అనేవి హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి షిఫ్ట్ అవుతాయి. అలా షిఫ్ట్ అయినప్పుడు లోపల ఎలక్ట్రోడ్ లోపల ఉన్న డిటెక్టార్ ఏదైతే ఉందో అది హెచ్ ప్లస్ అయాన్ని మనం డిటెక్ట్ చేస్తుంది. ఓకేనా? సో దాని ద్వారా మనకు పిహెచ్ అనేది వర్క్ అనేది జరుగుతుంది. సో ఇది వర్క్ చేయడానికి బేసిక్గా మనకి ఏంటి, ఇది వర్క్ చేయాలంటే కొన్ని స్టెప్స్ ఉంటాయి. అది ఎలా స్టెప్స్ ఉన్నాయి, ఏం స్టెప్స్ ఉన్నాయంటే రెండే విషయాలు. ఒకటి క్యాలిబ్రేషన్, అంటే బీయింగ్ ఎ ల్యాబ్ టెక్నీషియన్ మనకేం తెలియాలి, క్యాలిబ్రేట్ చేసుకోవడం తెలియాలి. సో ఆ స్టెప్స్ ఏంటి, నువ్వు ఏ సొల్యూషన్ చేసినా కానీ ఫస్ట్ క్యాలిబ్రేషన్స్కి అనేది వెళ్ళాలి. క్యాలిబ్రేషన్స్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మనకు క్యాలిబ్రేషన్ సొల్యూషన్స్ అన్ని దొరుకుతాయి. ఆ సొల్యూషన్స్ ఏంటి, టిపికల్గా మనకు వచ్చేసరికి ఒక యాసిడ్ ఉంటుంది, ఒక న్యూట్రల్ ఉంటుంది, ఒక బేస్ ఉంటుంది. ఆ వాటిని పెట్టి క్యాలిబ్రేట్ చేస్తూ ఉండాలి. ఎలా చేయాలి అంటే ఫస్ట్ పిహెచ్ మీటర్ని ఆన్ చేసుకున్న తర్వాత ఒక 30 మినిట్స్ని మనం వదిలేసేయాలి. అంటే ఒక కంపెనీని బట్టి మనకు పిహెచ్ మీటర్ యొక్క స్టెబిలైజింగ్ టైం అనేది కొంత ఉంటుంది. ఆ స్టెబిలైజింగ్ టైంకి వచ్చిన తర్వాత ఫస్ట్ మనం న్యూట్రల్ పెడతాం. న్యూట్రల్ ఎంత మనకు పిహెచ్ 7. 7 పిహెచ్ పెట్టినప్పుడు ఆ 7 అనేది అక్కడ చూపించాలి. 7 చూపించే రీడింగ్లో చూపించినప్పుడు అయితే ఓకే, లేదు అంటే అడ్జస్టింగ్ నాబ్ అనేది మన దాంట్లో ఉంటుంది, దాంతో అడ్జస్ట్ చేసుకుంటాము. అడ్జస్ట్ చేసుకొని దాన్ని 7కి తీసుకొస్తాం. తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ దాన్ని మళ్ళీ వాష్ చేస్తాం. ప్రోబ్ని వాష్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ యాసిడ్ ఇస్తాము. యాసిడ్ యొక్క పిహెచ్ ఎంత, మనకి ఇక్కడ 4 అనేది మనకు యాసిడ్ యొక్క పిహెచ్ ఉంది. సో ఈ 4ని పెట్టుకొని మనము మళ్ళీ దాని యొక్క పిహెచ్ అనేది చెక్ చేస్తాము. అది కరెక్ట్గా 4 చూపించింది అనుకోండి, అది క్యాలిబ్రేషన్లో ఉన్నట్టు, లేదా మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత తిరిగి దాన్ని మళ్ళీ చూసుకున్న తర్వాత ఒకసారి 4కి అడ్జస్ట్ అయిన తర్వాత దాన్ని క్లోజ్ చేసేసుకొని మళ్ళీ, అంటే క్లోజ్ చేసుకోవడం మీన్స్ దాన్ని తీసేసిన తర్వాత మళ్ళీ వాటర్తో వాష్ చేసుకొని, వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ డిస్టిల్ వాటర్ యొక్క పిహెచ్ని మళ్ళీ చెక్ చేసుకోవాలి. డిస్టిల్ వాటర్ యొక్క పిహెచ్ చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్లో ఏం చేయాలంటే బేస్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాసిడ్ బేస్ 2-3 టైమ్స్ చేసిన తర్వాత నీకు ఎగ్జాక్ట్ వాల్యూ చూపించడం అనేది చేస్తుంది. అంటే దట్ మీన్స్ అది క్యాలిబ్రేటెడ్ అయ్యిందంటు. సో వన్స్ ఇట్స్ క్యాలిబ్రేటెడ్ దెన్ గో ఫర్ ద మెజర్మెంట్ ఆఫ్ యువర్ సొల్యూషన్స్. నువ్వు మీ సొల్యూషన్స్ అన్నింటివి కూడా మెజర్ చేయాలి మనం ఇచ్చిన మెషర్స్ని. దీని ద్వారా మనకు యూజ్ అయినది ఏంటంటే బేసిక్గా ప్రిపరేషన్ ఆఫ్ బఫర్ సొల్యూషన్స్ అనేవి మనకు బాగా యూజ్ అవుతుంది. ఎస్పెషల్లీ ఈ బఫర్ సొల్యూషన్స్ మనం ఎక్కడ వాడతాము, ఈ బఫర్ సొల్యూషన్స్ అంటే ఎలక్ట్రోఫోరసిస్లో మనం వాడతాము. ఓకేనా? క్రోమటోగ్రఫీ కావచ్చు, ఎలక్ట్రోఫోరసిస్ కాబట్టి ఇక్కడ అన్నిటి కూడా బఫర్స్ మనం వాడతాము కాబట్టి ఎలక్ట్రోఫోరసిస్లో బేసిక్గా వాడతాం. సో దానికి అది యూజ్ అవుతుంది. ఓకేనా? దీన్ని మనం ఎక్కడెక్కడ వాడతామంటే ల్యాబొరేటరీస్లో, ఇండస్ట్రీ ప్రాసెస్లో, ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్లో బేసిక్గా ఈ పిహెచ్ అనేది వాడతాం. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పిహెచ్ పిహెచ్ మీటర్? దట్ ఈస్ బయాలజికల్ సిస్టంలో పిహెచ్ ప్లేస్ క్లియర్లీ ఇట్ షోస్ ద బయోకెమికల్ ప్రాసెస్ సచ్ అస్ ఎంజైమ్ యాక్టివిటీ, సెల్యులర్ ఫంక్షన్ తెలుసుకోవడానికి మనం ఈ పిహెచ్ మీటర్ని వాడతాము. అగ్రికల్చర్లో అయితే సాయిల్ పిహెచ్ తెలుసుకోవడానికి, ఇండస్ట్రీలో అయితే మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రోల్ ఆఫ్ పిహెచ్ని తెలుసుకోవడానికి, ఫార్మసిటికల్ అంటే బేసిక్గా మనకు ఫార్మసీ మెడిసిన్స్ ప్రిపేర్ చేయడానికి, ఫుడ్ యొక్క పిహెచ్ తెలుసుకోవడానికి, బెవరేజెస్ యొక్క పిహెచ్ తెలుసుకోవడానికి ఈ పిహెచ్ అనేది మనకు యూజ్ అవుతుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ద పిహెచ్. ఓకే, ఈరోజు క్లాస్ వచ్చేసి ప్లాస్మా ప్రోటీన్స్ ఫ్రాక్షనేషన్ టెక్నిక్స్ అండ్ ఇంటర్ప్రిటేషన్స్ అనేవి చూద్దాం. అయితే బీయింగ్ ఏ ల్యాబ్ టెక్నీషియన్ వీ షుడ్ నో అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. అయితే బేసిక్గా ప్లాస్మా ప్రోటీన్స్ అంటే ఏంటి, అవేంటివి? ప్లాస్మా ప్రోటీన్స్ అనేవి ప్లాస్మాలో ఉండే ప్రోటీన్స్నే ప్లాస్మా ప్రోటీన్స్ అని చెప్పేసి అంటాము. బేసిక్గా ఉండే ప్రోటీన్స్ ఏంటంటే ఆల్బమిన్, గ్లోబులిన్, ఫైబ్రినోజన్ అనేది 3 ఉంటాయి అన్నట్టు. అయితే ఇవి ఏంటి, వీటి ఫంక్షన్స్ ఏంటి అంటే ఫిజియలాజికల్గా మెయింటైన్స్ ద ఆస్మోటిక్ ప్రెషర్ అనేది మెయింటైన్ చేస్తుంది.
సీరం బ్లడ్ ఆస్మోటిక్ ప్రెషర్ సీరం ప్లాస్మా ఆస్మోటిక్ ప్రెషర్స్ అన్ని మెయింటైన్ చేసేది మన ఆల్బమిన్ గ్లోబులిన్ అనేవి మెయింటైన్ చేస్తుంటాయి. ఇమ్యూన్ రెస్పాన్సెస్ ఉంటుంది, బ్లడ్ క్లాటింగ్లో యూజ్ అవుతాయి, అండ్ సర్వ్స్ యాజ్ ఎ ట్రాన్స్పోర్ట్ మాలిక్యూల్స్ ఆల్బమిన్ గ్లోబులిన్లే కదండి మన లిపిడ్స్కి అటాచ్ అయిపోయి లైపో ప్రోటీన్స్ అవుతాయి, ఇలా ట్రాన్స్పోర్టర్స్ కూడా ఇవి వర్క్ అవుతాయి. అయితే వాట్ ఈస్ మీన్ బై ఫ్రాక్సినేషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ సపరేటింగ్ టెక్నిక్ అంటారు దీన్ని, సపరేషన్ టెక్నిక్. ఏం సపరేట్ చేస్తాయి? ప్లాస్మాలో ఉన్న ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో ఈ మూడు ప్రోటీన్స్ని కూడా సపరేట్ చేస్తాయి కాబట్టి దీన్ని ఫ్రాక్సినేషన్ టెక్నిక్ అని చెప్పేసి అంటామండి. ఎందుకు ఇవి అంటే మనకు డయాగ్నోసిస్ చేయడానికి, థెరపటిక్స్కి, రీసెర్చ్కి ఇది బాగా యూజ్ అవుతుంది కాబట్టి వీటిని సపరేట్ చేసి మనం చూస్తూ ఉంటాము. సో దీనికోసం చాలా ఏమంటారు టెక్నిక్స్ అనేవి ఉన్నాయి దీంట్లో, దాని గురించి మనం వన్ బై వన్ మనం నేర్చుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ నో అబౌట్ దాట్ ఏంట మేజర్గా ఉన్న ప్లాస్మా ప్రోటీన్స్ ఏంటి. మేజర్ ప్లాస్మా ప్రోటీన్స్ వచ్చేసి ఆల్బుమిన్, గ్లోబులిన్, ఫైబ్రినోజెన్ అని చెప్పేసి మనకు మూడు మేజర్ ప్లాస్మా ప్రోటీన్స్ అనేవి ఉన్నాయి. ఈ మేజర్ ప్లాస్మా ప్రోటీన్స్ యొక్క ఫంక్షన్ ఏంటి? ఇప్పుడు గ్లోబులిన్ ఆల్బుమిన్ వచ్చేసి మెయింటైన్ ద కొలాయిడల్ ఆస్మోటిక్ ప్రెషర్ని మెయింటైన్ చేస్తుంది, యాక్ట్స్ యాజ్ ఎ ట్రాన్స్పోర్టర్గా ఇది మెయింటైన్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ గ్లోబులిన్. గ్లోబులిన్కి వచ్చేసరికి గ్లోబులిన్ అనేది మనకు త్రీ టైప్స్ ఆఫ్ గ్లోబులిన్స్ ఉన్నాయి, ఆల్ఫా గ్లోబులిన్స్, బీటా గ్లోబులిన్స్ అండ్ గామా గ్లోబులిన్స్ అని చెప్పేసి మూడు ఉన్నాయి. ఈ మూడింటికి కూడా సపరేట్ ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ఫా గ్లోబులిన్ చూసుకుంటే దీని యొక్క ట్రాన్స్పోర్ట్స్ అండ్ ప్రొటెస్ట్ ఇన్హిబిషన్ అనేది మనకు దీంట్లో చూడొచ్చు. అదే బీటా గ్లోబులిన్స్ అయితే ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్స్ అండ్ వీటికి ఏముంది ఇమ్యూన్ సిస్టమ్ కాంపోనెంట్గా ఇవి వర్క్ అవుతూ ఉంటాయి, ఇమ్యూనిటీ పవర్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. గామా గ్లోబులిన్కి వచ్చేసరికి వీటిని ఏమంటాం ఇమ్యునోగ్లోబులిన్స్ అని చెప్పేసి అంటాము. ఈ ఇమ్యునోగ్లోబులిన్స్ ఇన్వాల్వ్స్ ఇన్ ద ఇమ్యూన్ రెస్పాన్స్లో మనకు ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. అయితే ఫైబ్రినోజెన్స్ అని చెప్పేసి ఒకటి ఉంటాయి. ఆ ఫైబ్రినోజెన్ అనేది ఏంటిది మనకన్నీ తెలుసు. ఫైబ్రినోజెన్ అంటే ఎప్పుడైతే కట్టితే బ్లడ్ వస్తుందో, బ్లడ్ ఎక్కడ క్లాట్ అవుతుందో, దేని ద్వారా ఫైబ్రినోజెన్ అనే ప్రోటీన్ ద్వారా ఇది జరుగుతుంది. కాబట్టి దీని యొక్క ఫంక్షన్ వచ్చేసి మనకు బ్లడ్ క్లాటింగ్ ఫంక్షన్ అని చెప్పేసి చెప్తాం అన్నట్టు. సో ప్లాస్మా ప్రోటీన్ ఫ్రాక్షనేషన్ టెక్నిక్ వచ్చేసరికి చాలా టెక్నిక్స్ ఉన్నాయి, వన్ బై వన్ మనం చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ ఈజ్ సాల్టింగ్ అవుట్ టెక్నిక్ అని చెప్పేసి అంటాము. సాల్టింగ్ అవుట్ టెక్నిక్ అంటాము. దీంట్లో అమోనియం సల్ఫేట్ ప్రిసిపిటేషన్ టెక్నిక్. అమోనియం సల్ఫేట్ ద్వారా ప్రిసిపిటేట్ చేసి సాల్టింగ్ అవుట్ చేస్తాము. ఏం చేస్తాము? ప్రోటీన్ ప్రిసిపిటేట్ అవుట్ ఆఫ్ సొల్యూషన్ ఎట్ హై సాల్ట్ కాన్సన్ట్రేషన్ బేస్డ్ ఆన్ ద డిఫరెన్సెస్ ఇన్ సాల్యుబిలిటీ. ఈ ప్రిన్సిపల్ మీద మనకు ఉంటాయి. అంటే ప్రోటీన్స్ ప్రిసిపిటేట్ అవుతాయి. ఎలా అవుతాయి? హై సాల్ట్ కాన్సన్ట్రేషన్ ద్వారా ఇవన్నీ ప్రోటీన్స్ అన్ని ప్రిసిపిటేట్ చేస్తే దాన్ని అమోనియం సల్ఫేట్ ప్రిసిపిటేషన్ అని చెప్పేసి అంటాము. వాట్ ఈస్ మీన్ బై ప్రిసిపిటేషన్ హియర్? అంటే ప్రిసిపిటేషన్ అంటే ఏంటిది? ప్రిసిపిటేట్ అంటే మొత్తం అంతా కూడా స్ట్రక్చర్ని కోల్పోవడం అన్నట్టు, అమైనో ఆసిడ్స్గా ఏర్పడతాయి అన్నట్టు, అంటే ముద్దగా ఏర్పడడం. ఓకే, లైక్ దాట్. ఓకే, సో ప్రొసీజర్లోకి వచ్చేసరికి ఏమవుతుంది? అమోనియం సల్ఫేట్ ఏదైతే ఉందో దాన్ని ప్లాస్మాకు సెలెక్టివ్ ప్రిసిపిటేషన్ ప్రోటీన్స్ కోసం మనం దాన్ని యాడ్ చేస్తాం. యాడ్ చేసినప్పుడు ఆల్బుమిన్ ఫర్ ఇన్స్టాన్స్ ఇన్సాల్యుబుల్ ఎట్ హై సాల్ట్ కాన్సన్ట్రేషన్ వైల్ గ్లోబులిన్ ప్రిసిపిటేట్ ఎట్ లో కాన్సన్ట్రేషన్. అంటే కాన్సన్ట్రేషన్ బేస్ చేసుకొని అవి ప్రిసిపిటేట్ అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్బుమిన్ యొక్క మనకు మాలిక్యులర్ వెయిట్ ఎంత? 60,000 డాల్టన్ కాబట్టి అంటే పెద్దది. సో దాని యొక్క ఆల్బుమిన్ అంటే ఏంటి? నథింగ్ బట్ అన్ని అమైనో యాసిడ్స్ కూడా కలిసి ఉంటాయి. దాన్ని మనం అమైనో యాసిడ్ బ్రేక్డౌన్ చేయాలి. ఎలా బ్రేక్డౌన్ చేస్తాం? ఎక్కువ అమోనియం సల్ఫేట్ యాడ్ చేయడం వల్ల ఆల్బుమిన్ అనేది ఫస్ట్ ప్రిసిపిటేట్ అవుతుంది అన్నట్టు. అంటే ఫస్ట్ కాదు, ఎక్కువగా యాడ్ చేసినప్పుడు.
అదే గ్లోబులిన్ చేసామనుకోండి, గ్లోబులిన్కి వచ్చేసరికి గ్లోబులిన్లో తక్కువ సాల్ట్ యాడ్ చేసిన, అమోనియం సల్ఫేట్ సాల్ట్ యాడ్ చేసినా కానీ అది ఈజీగా ప్రెసిపిటేట్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ ద్వారా ఆల్బుమిన్ని గ్లోబులిన్ని మనం చేస్తాం. దీని యొక్క అడ్వాంటేజ్ ఏంది, సింపుల్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్గా మనం దీన్ని సపరేట్ చేసుకోవచ్చు అన్నట్టు. లిమిటేషన్ ఎంతవరకు, లో సొల్యూషన్ మేబీ రిక్వైర్డ్ ద సబ్సిక్వెంట్ ప్యూరిఫికేషన్ స్టెప్స్ అనేది మనకు ఉంటాయి. అంటే దాని తర్వాత ప్రెసిపిటేట్ అయిపోయిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేసుకోవడం, ఇవన్నీ కూడా సపరేషన్ టెక్నిక్స్ అనేవి మనకు మళ్ళీ వాడాల్సి వస్తుంది. అదే దీని యొక్క లిమిటేషన్. అదే నెక్స్ట్ వచ్చేసరికి కోల్డ్ ఇథనాల్ ప్రెసిపిటేషన్ టెక్నిక్. కోల్డ్ ఇథనాల్ ప్రెసిపిటేషన్ టెక్నిక్ అని చెప్పేసి అంటాము. ఈ టెక్నిక్లో మనం ఏం చేస్తాము అంటే దీన్ని కుహన్ ఫ్రాక్సినేషన్ టెక్నిక్ అని చెప్పేసి చెప్తుంటాము. దీంట్లో ప్రిన్సిపల్ ఏంటి, ఇక్కడ డిఫరెంట్ ప్లాస్మా ప్రోటీన్స్ హ్యావ్ వేరింగ్ సాల్యుబిలిటీ ఇన్ ఇథనాల్ ఎట్ కోల్డ్ టెంపరేచర్ పిహెచ్ అండ్ అయానిక్ స్ట్రెంగ్త్స్. ఏంటి ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఏం చెప్పారు, ప్రతి ఒక్క ప్రోటీన్కు సపరేట్ అయిన పిహెచ్ వల్ల, దాని యొక్క పిహెచ్ వల్ల లేదా ప్రతి అమైనో, అంటే మనకి ఇప్పుడు సింపుల్గా మనకి ఏం తెలియాల్సింది ఏంటంటే బేసిక్గా ప్రోటీన్స్ అనేది మేడప్ ఆఫ్ విత్ అమైనో యాసిడ్స్. అమైనో యాసిడ్స్ అంటే అమైనో గ్రూప్ ఉంటుంది, యాసిడిక్ గ్రూప్ ఉంటుంది, రెండు కూడా కార్బాక్సైల్ గ్రూప్ ఉంటుంది, అమోనియా గ్రూప్ కూడా, రెండు కూడా ఉంటాయి కాబట్టి అమైనో యాసిడ్ అని చెప్పేసి అన్నాం. అంటే దానికి ఎంతో కొంత పిహెచ్ అనేది ఉంటుంది. దానివల్ల ఈ ఆ అమైనో యాసిడ్స్ వల్ల ఉన్న పిహెచ్ వల్ల ఈ ప్రోటీన్ కూడా ఎంతో కొంత పిహెచ్ అనేది వస్తుంది. అయితే ఆ పిహెచ్ బేస్ చేసుకొని లేదా కొంచెం టెంపరేచర్ బేస్ చేసుకొని లేదా అయాన్స్, హెచ్ ప్లస్ అయాన్స్ కావచ్చు, ఓహెచ్ మైనస్ అయాన్స్ కావచ్చు, ఈ స్ట్రెంగ్త్ వల్ల బేస్ చేసుకొని దాన్ని ఇథనాల్ యాడ్ చేయడం వల్ల ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క ప్రోటీన్ని మనం సపరేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఆ ప్రిన్సిపల్ బేస్ చేసుకొనే ఇది వర్క్ చేస్తుంది. ప్రొసీజర్ ఏంటి అంటే ప్లాస్మాన్ తీసుకోవాలి అండ్ ఇథనాల్ని మనం సబ్ జీరో టెంపరేచర్ అండర్ కంట్రోల్డ్ కండిషన్ ఆఫ్ పిహెచ్ అండ్ అయానిక్ స్ట్రెంత్ సపరేట్ ద ప్రోటీన్ ఇంటూ డిస్టింక్ట్ ఫ్రాక్షన్స్గా మనం చేసుకోవచ్చు అన్నట్టు. ఇది ప్రొసీజర్ అన్నట్టు. దీనికి యాడ్ చేసుకుని సబ్ జీరో, అన్ని జీరో, టెంపరేచర్ జీరో ఉండాలి, పిహెచ్ జీరో ఉండాలి, అయానిక్ స్ట్రెంత్ జీరో ఉండాలి, దాన్ని బేస్ చేసుకొని సపరేట్ ప్రోటీన్ అనేది సపరేట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్నట్టు. ఇక ఇది ఎక్కడ యూజ్ చేస్తారు, బేసిక్గా ప్రిపేర్ క్లినికల్ గ్రేడ్ హ్యూమన్ సీరం ఆల్బుమిన్ అండ్ ఇమ్యునోగ్లోబిన్. కామన్లీ దీన్ని కామన్లీ యూజ్ టు ప్రిపేర్ క్లినికల్ గ్రేడ్ హ్యూమన్ సీరంని ప్రిపేర్ చేయడానికి, హ్యూమన్ సీరం ఆల్బుమిన్ ప్రిపేర్ చేయడానికి, ఇమ్యునోగ్లోబిన్ ప్రిపేర్ చేయడానికి ఈ టెక్నిక్స్ యూజ్ చేస్తాము. దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే హై ఈల్డ్ ఆల్బుమిన్ అండ్ ఇమ్యునోగ్లోబిన్స్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. దీని యొక్క లిమిటేషన్స్ ఎంతవరకు ఉంటాయంటే దీనికి కూడా సపరేట్ చేసుకోవాలంటే స్పెసిఫిక్గా మనకు దీని యొక్క టెక్నిక్స్ అనేది కావాలి, ఎక్విప్మెంట్ కావాలి, ల్యాబొరేటరీ ఇంటెన్సిటీ అనేది కంపల్సరీగా కావాలి. ఓకేనా? అది నెక్స్ట్ వచ్చేసరికి మనకు తెలిసినది క్రోమటోగ్రఫీ. క్రోమటోగ్రఫీ అంటే ఏంటిది, ఇది కూడా ఒక సపరేషన్ టెక్నిక్. ఈ సపరేషన్ టెక్నిక్లో బేసిక్గా కాన్సన్ట్రేషన్ అంటే మాలిక్యూల్ యొక్క సైజు, షేప్, దాని యొక్క యాక్టివిటీస్ వెయిట్ బేస్ చేసుకొని ఇది మూవ్ అవుతుంది అన్నట్టు. ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్కు మూవ్ అవుతుంది, అబ్జార్ప్షన్ కెపాసిటీ ద్వారా మూవ్ అవుతుంది. సో ఈ అబ్జార్ప్షన్ కెపాసిటీ ద్వారా మూవ్ అయ్యేటప్పుడు మనకు తెలుసు గుండ్రంగా ఉన్నాయి, ఫాస్ట్గా ముందుకెళ్తాయి, కొంత గుండ్రంగా లేని ఏం చేస్తాయి, కొంత స్లోగా వెళ్తుంటాయి. అంటే ఈ బేసిస్లోనే క్రోమటోగ్రఫీ అనేది వర్క్ చేస్తుంది. ఆ క్రోమటోగ్రఫీ బేస్ చేసుకొని మనం ఈ ప్లాస్మా ప్రోటీన్స్ అనేది మనం సపరేట్ చేసుకోవచ్చు. దీంట్లో బేసిక్గా యూజ్ చేసేది అయాన్ ఎక్స్చేంజ్ క్రోమటోగ్రఫీ అనేది చూస్తాము. దీని యొక్క ప్రిన్సిపల్ వచ్చేసి సపరేట్స్ ద ప్రోటీన్ బేస్డ్ ఆన్ ద చార్జ్ డిఫరెన్స్. చార్జ్ డిఫరెన్స్ బేస్ చేసుకొని దీన్ని అయాన్ ఎక్స్చేంజ్ క్రోమటోగ్రఫీలో చేస్తాము. ప్రొసీజర్ వచ్చేసి ప్లాస్మా ప్రోటీన్స్ ఆర్ ప్లేస్డ్ పాస్ట్ త్రూ ద కాలమ్ కంటైన్ ద చార్జ్డ్ రిసైన్ అండ్ ప్రోటీన్స్ విత్ ఆపోజిట్ చార్జ్ బైండ్స్ టు ద రిసైన్ వైల్ అదర్ పాసెస్ త్రూ. అంటే సింపుల్, ఇక్కడ ఇప్పుడు సీరం ఏం చేస్తాము, ఒక కాలం అంటే ఇట్లాంటి ఒక రౌండ్గా ఉండే క్రోమటోగ్రఫీ కాలం ద్వారా మనం సొల్యూషన్ పంపిస్తాం. పంపించినప్పుడు ఏమవుతుంది, ఈ కాలంకి ఏదైతే ఉందో ఇది చార్జ్డ్ కంటైన్స్ ద కాలం కంటైన్స్ ద చార్జ్
రెసిన్ అనేది ఉంటుంది, రెసైన్ అనేది ఉంటుంది. అంటే చార్జ్డ్ పార్టికల్స్ అనేది అంటే ప్లస్ అయాన్స్ మైనస్ కత్తుకుంటాయి, మైనస్ అయాన్స్ ప్లస్ కత్తుకుంటాయి కదా, అలా అలాంటి చార్జ్డ్ అయాన్స్ ఉంటాయి. ఆ చార్జ్డ్ అయాన్స్ ఏవైతున్నాయో, ప్రోటీన్స్ ఏవైతున్నాయో దానికి అతుక్కుంటాయి. ఈ చార్జ్డ్ అయాన్స్ లేని కూడా పర్టికులర్ అంటే స్పెసిఫిక్గా మాత్రమే అతుక్కుంటాయి, మిగతా అన్ని కూడా పాస్ అయిపోతూ ఉంటాయి అన్నట్టు. దీని యొక్క అడ్వాంటేజెస్ వచ్చేసరికి హై రిజల్యూషన్ కెన్ ప్యూరిఫై స్పెసిఫిక్ ప్రోటీన్ టైప్, స్పెసిఫిక్ ప్రోటీన్ టైప్ను సపరేట్ చేయడానికి అయాన్ ఎక్స్చేంజ్ యూజ్ చేస్తాము.